ఒకరోజు ఒక అడుక్కునేవాడు. ఒక రాజుగారి యొక్క ప్యాలెస్ బయట పెద్ద కోట, కోటలో రాజుగారు ఉంటారు. ఆ కోట బయట రోడ్డు పక్కన ఒక అడుక్కునేవాడు అడుక్కుంటున్నాడు. అడుక్కుంటున్నప్పుడు ఎవరో చెప్పారట, ఒరే ఇలా ఎంతకాలం అడుక్కుంటావు, నీకున్న కష్టాన్ని నీకున్న బాధను వెళ్ళి రాజుగారితో చెప్పుకుంటే ఆ రాజు కనికరిస్తాడు, ఆ రాజు నీ కష్టాలు తీర్చేస్తాడు, వెళ్ళో ఇలా ఎంతకాలం అడుక్కుంటావు, వెళ్ళో రాజుకు నీ కష్టాలు చెప్పుకో. ఏ నేను వెళ్ళి రాజుకు నా కష్టాలు చెప్పుకుంటే రాజు నన్ను కనికరిస్తాడా, నన్ను పూర్తిగా నా కష్టాలలోంచి విడిపించేస్తాడా అని అంటే, యస్ వెళ్ళి నీ కష్టాలు రాజుకు చెప్పుకో అని అంటే వాడు నిజమని చెప్పి భావించి తన చేతులను బొచ్చ కాస్త అటు విసిరాడు, కర్ర కాస్త ఇటు విసిరాడు, గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు. ఆ రాజుగారి యొక్క కోట గుమ్మం దగ్గర సైనికులు బల్లెలు పట్టుకుని నిలబడ్డారు. విడొస్తూ ఉంటే అడ్డంగా నిలబడి బల్లెలు అడ్డంగా పెట్టారు. ఏయ్ ఎక్కడికే, రాజుగారిని కలుసుకోవాలి, రాజుగారితో నేను నా సమస్యలు చెప్పుకోవాలి. వాళ్ళు పైనుంచి కింద దాకా చూసి, ఏయ్ పానికి మాలోడా, నువ్వు రాజుగారిని కలుసుకుంటావా, రాజుగారిని కలుసుకొని నీ కష్టాలు చెప్పుకుంటావా, పప్పా బయటికే, ఏ రాజుగారిని కలుసుకునే అవకాశం, పప్పా మళ్ళీ మాట్లాడదు పో, రాజుగారిని కలుసుకుందామని చెప్పి నేను ఎంతో ఆశతో వస్తే కనీసం లోపల కూడా రానివ్వట్లేదు నన్ను అని చెప్పి నెమ్మదిగా మళ్ళీ స్పాట్కి వచ్చాడు. ఏ స్పాట్కి, అడుక్కునేవాడే అదిగో ఆ స్పాట్కి వచ్చి ఎత్తుక్కున్నాడు. ఏమిటి, ఎక్కడ ఉంది నా బొచ్చే, ఎక్కడ ఉంది ఆ కర్ర, జాగ్రత్తగా తెచ్చుకుని పక్కన పెట్టుకుని బాబో ధర్మం చేయండి, బాబో ధర్మం చేయండి అడుక్కుంటున్నాడు. ఈ లోపల మరొక వ్యక్తి అదే దారిలో వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ భిక్షగాడి దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు, ఎందుకు ఇలా దిక్కుమాలిన వాడిగా ఉన్నావు, ఎందుకు ఇలా దరిద్రుడుగా ఉన్నావు, రాజ్యంలో ఉన్న ప్రజలను ప్రేమించే రాజు ఉన్నాడు కదా, ప్రజల క్షేమం కోరే వరకు సకల అవసరాలు తీర్చే రాజు ఉన్నాడు కదా, ఎందుకు దిక్కుమాలిన వాడిగా అడుక్కుంటున్నావు. అప్పుడు వాడు అంటాడు, రాజుగారు మంచోడేనండి, ఆయన మంచోడే కానీ ఆయన దగ్గరకు నన్ను వెళ్ళనివ్వట్లేదండి, కాబట్టే నేను ఇక్కడ ఉండిపోయాను. అయితే ఒక పని చేయి, నేను తీసుకెళ్తారా. ఏమిటి, రాజు దగ్గరకు మీరు తీసుకెళ్తారా. తీసుకెళ్తా. రాజు నాకు పరిచయం చేస్తారా. పరిచయం చేస్తారా. అయితే ఇప్పుడే వస్తా అని చెప్పి ఆ కర్ర విసిరబోయాడు. ఆ ప్లేటు విసిరు, ఎందుకైనా మంచి దగ్గర పెట్టుకుందాం, మళ్ళీ వెనక్కో చెతుక్కోవడం దీనికి అని చెప్పి ఆ రెండు పట్టుకున్నాడు. ముందు వెళ్తున్నటువంటి ఆ యవనస్తుడు వెనక కాలు అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్న సమయంలో వాడి భయం అంతా ఏమిటంటే, ఎక్కడ ఆ కోట గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆ సైనికులు చూస్తారేమో అని చెప్పి ఈ ఎదురుగుండా వెళ్తున్న ఆ యవనస్తుడు వెనకాలే దాక్కు నెమ్మదిగా 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 వెళ్తున్నాడు. ఆ కోట గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అతని గుండె చప్పుడు పెరిగిపోతా ఉంది. ఎందుకని, ఆపేస్తారేమో, లోపలికి వెళ్ళనివ్వనిరేమో. ఆ యవనస్తుడు కోట గుమ్మం దగ్గరకు వచ్చేసరికి బల్లెములతో అడ్డుగా నిలబడినటువంటి సైనికులు ఆ యవనస్తును చూసి ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నారు, తల వంచి నమస్కారం చేశారు. ఆ యవనస్తుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఈ వెనకాల వాడు కూడా గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి వెనక్కి చూస్తే భయం, మళ్ళీ పిలుస్తారేమో అని చెప్పి వెనక్కి చూడకుండా పక్కకు చూడకుండా అతన్నే వెంబడిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ యవనస్తుడు తిన్నగా సింహాసనం దగ్గరకు వెళ్ళాడు. రాజును చూశాడు, నన్ను కలుసుకోవాలని ఆశతో వచ్చాడు, తనకున్న సమస్యని చెప్పుకోవాలనుకుంటున్నాడు, కాస్త చూడండి అని వెళ్ళిపోయాడు. రాజు అడిగాడు, ఏమిటి నీ సమస్య. అయా దిక్కుమాలిన వాణ్ణి, దరిద్రుణ్ణి, పూట గడవని వాణ్ణి, ఇదే నాకున్న దరిద్రతను బట్టి చెప్పుకోవాలని వచ్చాను. రాజు అంటున్నాడు, ఇక మీదట నువ్వు దరిద్రుడువు కాదు, ఇక మీదట నువ్వు దరిద్రుడువు కాదు, దిక్కుమాలిన వాడివి కాదు, ఇక నుంచి నువ్వు నాతో పాటే ఈ రాజ్యంలో ఈ ప్యాలెస్లో నాతో పాటు నువ్వు కలిసి భోంచేస్తున్నావు, నాతో పాటు నివసించబోతున్నావు. రాజా ఏమిటి, దరిద్రుణ్ణి భిక్షగాణ్ణి అడుక్కునేవాణ్ణి నేను మీతో పాటు ఉండడం ఏమిటి, ఈ అద్భుతమైన రాజభవనంలో ఉండడం ఏమిటి. నిన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నా ప్రియమైన ఏకైక కుమారుడు, ఆ కుమారుడితో నువ్వు వచ్చావు కనుక నీకు ఈ రాజ్యంలో స్థానం ఇస్తున్నా, నాతో నివసించే అవకాశం ఇస్తున్నా. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరుడ సహోదరి, నీ జీవితంలో సమాధానం లేదా, సంతోషం లేదా, నెమ్మది లేదా, అయితే విను, నీకు సమాధానము సంతోషము నెమ్మది
ఆ తరువాత పరలోకము ఇవ్వడానికే ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తును ఈ భూమి మీద నువ్వు కలుసుకుంటేనే నువ్వు పరలోకంలో దేవుణ్ణి కలుసుకోగలవు.